మరోసారి హిందీని రుద్దుతామని కేంద్ర హోంమంత్రి ఇండికేషన్లు ఇచ్చారు. అమిత్ షా నాయకత్వంలోని అధికార భాష సంబంధించిన పార్లమెంటరీ కమిటీ, ఆ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్, ఇది అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్, అధికార భాషా చట్టం అమల్లోకి వచ్చాక 1976 నుంచి ఈ అధికార భాష పైన పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. సో ఈ కమిటీలు 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తాజా నివేదికలు ఏమన్నారంటే, ఐఐటీలు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్తో సహా సెంట్రల్ యూనివర్సిటీస్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, టెక్నికల్ నాన్ టెక్నికల్ కోర్సెస్ అన్నిటిలో కూడా హిందీ మీడియం తప్పనిసరి చేయాలి. ఇంగ్లీష్ మీడియం అనేది ఆప్షన్ తప్ప హిందీ మీడియం మ్యాండేటరీ. ఇంగ్లీష్ మీడియం వాలంటరీ తప్ప, అనివార్యమైతే తప్ప ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు. ఇది ప్రభుత్వ నిర్ణయం. సో మాతృభాషలో విద్యాబోధన అనేది శాస్త్రీయమే, ప్రాథమిక స్థాయిలో, పాఠశాల స్థాయిలో. కానీ ఇవాళ ప్రపంచీకరణ జరిగిన యుగంలో ఉన్నాం. ఇవాళ ప్రపంచంలో ఇంగ్లీషు రావడం వల్ల అడ్వాంటేజ్ మనం చూస్తున్నాం. ఇవాళ సిలికాన్ వ్యాలీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇలా మన భారతీయులు డామినేట్ ఎందుకు చేయగలుగుతున్నారు? ఇవాళ అమెరికాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అడో, పెప్సీ, ఐబీఎం, నేమ్ ఎనీ టాప్ కంపెనీ, ఇండియన్ ఆరిజిన్ సీఈఓలు ఎందుకున్నారు? ఎందుకో జపనీస్ లేరు, ఎందుకో చైనీస్ లేరు, ఈవెన్ జర్మన్స్ లేరు, ఫ్రెంచ్ లేరు. ఇంతమంది ఇండియన్స్ ఎందుకు ఉండగలిగారు? అప్పుడు ఆ దేశాలతో పోలిస్తే మనమేమి పెద్ద దేశ డెవలప్డ్ కంట్రీ కాదు, జపాన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీతో పోలిస్తే. అయినా కూడా మనం ఎందుకు ఉండగలిగామంటే, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ఇది ఒకటే కారణం అనడం లేదు, మనకున్న కన్వర్జెంట్ విత్ ఇంగ్లీష్ ఒక కీలకం. ఇంగ్లీష్ అనేది విదేశీ భాష, అది ఎక్కడా ఉండకూడదు అని ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇంగ్లీష్ అనేది విదేశీ భాష కాదు, ఇవాళ ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల పిల్లలు, మనమళ్ళు ఎలా చదువుతున్నారు? ఇంగ్లీష్లో చదవడం లేదా? సో వాళ్ళందరూ ఇంగ్లీష్లోనే చదువుతున్నారు కదా. సో అందువల్ల ఇవాళ ఇంగ్లీష్ భాషను ద్వేషించడం అనేది అర్థం లేని పాయింట్. ఇది లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, ఇలా లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ ఎకనామిక్స్ ఇది. సో ఇవాళ ప్రపంచంలో సంపద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న భాషను నేను ద్వేషిస్తాను, వ్యతిరేకిస్తాను అంటే అది ఏ రకంగానే కరెక్ట్ కాదు. సో భాష ఏదైనా మనకు భావం ఒకటే, పోనీ హిందీని పెడుతున్నారు సంతోషం. కానీ మరి హిందీ ఇతర రాష్ట్రాలపైన హిందీ ముద్రం ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంగ్లీష్ అనేది మినిమం పరిజ్ఞానం అంటే కంపల్సరీ టెస్ట్ ఉంది. ఇప్పుడు దాన్ని తొలగించి హిందీ కంపల్సరీ టెస్ట్ చేస్తారట. అంటే హిందీ వస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు అర్హులు. అంటే అర్థం ఏంటి? నాన్ హిందీ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల వాళ్ళతో పోటీ పడలేరు. ఇప్పటికే మీరు గమనించండి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో నార్త్ ఇండియన్స్, ముఖ్యంగా బీహార్ వాళ్ళు, ఇతర నార్త్ ఇండియన్స్ గణనీయంగా పెరుగుతున్నారు. కారణం ఏంది? సౌత్ ఇండియన్ తెలివిలేక కాదు, రకరకాల కారణాల వల్ల అవుతున్నారు. రేపు హిందీ కంపల్సరీ చేస్తే అల్టిమేట్గా నాన్ హిందీ, ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో రిక్రూట్మెంటే తగ్గిపోతుంది. సో దీన్ని అంగీకరించుదామా? సో గతం ఈ 2014 నుంచి హిందీని రుద్ది, హిందీ అనేది భారతదేశ భాషా వైవిధ్యం కరెక్ట్ కాదు, హిందీ అనేదే భారతీయ భాషగా ఉండాలన్నది ఈ బీజేపీ విధానం. అమిత్ షా ఓపెన్గా చెప్పాడు, హిందీ భారతీయ ఆత్మ అని. నేను ఆ రోజు కూడా చెప్పాను, హిందీ భారతీయ ఆత్మ అయితే మా తెలుగు ఏమవుతుంది? ప్రేతాత్మ అవుతుందా? సో భారతీయ ఆత్మ ఏంటి? అన్ని భాషలు భారతీయ ఆత్మే. తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, తమిళం, అన్నీ కదా, బెంగాలీ, కన్నడ, ఒరియా, ఇలా ఒక్క భాష కాదు, అన్ని భాషలు కలిపితే భారతదేశం. కానీ అలా కాదు, మేము హిందీ, మా హిందీ నిజమే, హిందీ దేశంలో ఇతర భాషల కన్నా హిందీ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. కానీ హిందీ ఒకటే కాదు కదా, మెజారిటీ ప్రజలకు హిందీ రాదు భారతదేశం ఇప్పటికీ కూడా. సో అందువల్ల హిందీకి ఎవరము వ్యతిరేకం కాదు, హిందీ రుద్దటానికి వ్యతిరేకం. ఏది అవసరమో ఆ భాష నేర్చుకుంటాడు, వద్దన్న నేర్చుకుంటాడు. ఢిల్లీలో పనిచేయాలనుకుంటే హిందీ నేర్చుకుంటాడు, ఫ్రాన్స్లో పనిచేయాలనుకుంటే ఫ్రెంచ్ నేర్చుకుంటాడు, జర్మనీలో పనిచేయాలంటే జర్మన్ నేర్చుకుంటాడు. సమస్య అది కాదు కదా. మీరు హిందీని రుద్దేటువంటి ప్రయత్నము చేయడం మళ్ళీ మొదలై, ఇది ఖచ్చితంగా దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధము, దేశ సమైక్యతకు విరుద్ధం. నిజంగానే మీరు హిందీ నేర్చుకోవడం వల్ల దేశ సమైక్యత పెరిగితే సంతోషంగా హిందీ నేర్చుకుంటాము, నేర్చుకుంటున్నాం కూడా. కానీ మరి నార్త్ ఇండియా వాళ్ళు ఎవరైనా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారా?
ఇప్పుడు మనము త్రిభాష సూత్రానికి కట్టుబడి అందరము హిందీ నేర్చుకుంటున్నాం. మరి ఎందుకో ఏ యూపీ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు తెలుగు నేర్చుకోరు ఎందుకు? తమిళం ఎందుకు నేర్చుకోరు? కన్నడ ఎందుకు నేర్చుకోరు? మలయాళం ఎందుకు నేర్చుకోరు? వాళ్ళు మాత్రం నేర్చుకోరు, మనం మాత్రం హిందీ నేర్చుకోవాలి. సో ఈ హిందీ ఆధిపత్యవాదము ఉత్తర భారత ఆధిపత్యవాదానికి కారణమవుతుంది. ఇప్పటికే భారత రాజకీయాల్లో నార్త్ ఇండియా డామినేషన్ ఉంది. రేపు డీలిమిటేషన్ అయితే నార్త్ ఇండియా సీట్లు పెరుగుతాయి. ఇవాళ ఇప్పటికీ సౌత్ ఇండియన్ స్టేట్స్తోమో దేశ ఖజానాకు ఎక్కువ ఇస్తే తీసుకునేది తక్కువ, నార్త్ ఇండియన్ స్టేట్స్తోమో ఇచ్చేది తక్కువ తీసుకునేది ఎక్కువ. ఇప్పటికీ ఈ నార్త్ సౌత్ డివైడ్ ఉంది. ఇప్పుడు భాష పేరిటి కూడా దేశం పైన ఆధిపత్యాన్ని చెలాయించే హిందీ ఆధిపత్యవాదాన్ని అందరము వ్యతిరేకించాలి.